ఒక్కటి సార్ అగ్గి అది కూర్చున్న సీటు మీద ఎవరో ఇంత తల పెట్టి అన్ని మంచి వచ్చాక నేనేదో అంటే దీనికి అభివృద్ధి నిరోధకుల నీ అమ్మాయి విచిత్రం ఉందే ప్లాస్టిక్ కాబట్టి ఇది అభివృద్ధి నిరోధకుల నేను నిజంగా నేను మొత్తం తీకనేందని అనుకుంటున్నాను. తీసేస్తాను కృష్ణ వల్ల అవసరం పడుదామంటే అడ్డుపోతా లేకపోతే తీసేస్తాను చూస్తా నేను ఏముంది తీసేస్తాయి అలాగే జాతలు చెట్లకు పొంగులకు ఖర్చులు ఎట్లా డెబ్బై ఇట్లా కూడా మెచ్చు పెడితే అయిపోతుండే కదా కాదురా ఈ పెంచిన కూడా పోతున్నాడు కాంట్రాక్టరు కరీంనగర్ ఇందిరానగర్ నుంచి కూడా ఇక్కడికి గాంధీనగర్ ఇక్కడ భీమా కూడా ఇక్కడ ఇప్పుడు ప్రత్యామ్నాయం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు వీరు మరి మనం ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తాను ఒక జిమ్ను మరియు శ్మశాన వాటికలను చూడడానికి కొరకు మా నాయకులు వచ్చిళ్ళు. దీని పరిస్థితులను ఎట్లున్నది, ప్రజలకు సౌకర్యంగా ఉంటుందా, ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఇంకేమైనా కార్యక్రమాలు చేస్తే ఏ విధంగా జగిత్యాల ప్రజలకు అనుకూలంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో చూడడానికి వచ్చిన వారికి కృతజ్ఞతలు, నమస్కారం చెప్పండి. చూద్దామని చెప్పి వచ్చి ఉంటుంది. వాస్తవంగా ప్రభుత్వ పరంగా వెచ్చించే సౌకర్యాలు ఎవరైనా బట్టి వాడుకోవాలి, వాటిని కాపాడుకోవడం కూడా మనందరి బాధ్యత భావించాలి. ఎవరే కానీ ఇది తినదో వాటిని మరింత వినియోగంలో పెట్టే విధంగా చూడాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాం మేము కూడా. సరే, ఇప్పుడు జరిగింది పెద్దది కాకుండా కానీ భవిష్యత్తులో కూడా ఎవరే కానీ దీనికి ఏ విధమైనటువంటి ఒక అవాంఛనీయమైన సంఘటన జరగకుండా జాగ్రత్త పడాలని చెప్పి కోరుతున్నాం. దీంతోపాటుగా శ్మశాన వాటి కూడా ఉన్నది. మరి ఆ శ్మశాన వాటికి సంబంధించి కూడా ఇవాళ ఈ వైకుంఠ ధామం అన్ని శ్మశాన వాటికలు అభివృద్ధి చేస్తున్నాం. అట్లాగే దళితులకు సంబంధించినటువంటి ఈ శ్మశాన వాటికలు కూడా అభివృద్ధి చేసి వాటి మరింత సౌకర్యాలు ఏర్పాటు చేయాలి.